మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మనం సాధారణంగా ఒక వ్యక్తిని గురించి కానీ లేదా ఒక రాజకీయ నాయకుని గురించి కానీ మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండు, హద్దులు మీరవద్దు, దీన్ని ఇంగ్లీష్లో బి ఇన్ యువర్ లిమిట్స్, డోంట్ గో బియాండ్ యువర్ లిమిట్స్ అని అంటుంటారు. ఈ హద్దులు, ఈ లిమిట్స్ అనేవి చెడుకు మాత్రమేనా మంచికి కూడా వర్తిస్తుందా? రెండిటికి వర్తిస్తుంది. అతి మంచి పనికిరాదు, అతి చెడు పనికిరాదు. చరిత్రను గమనిస్తే, పురాణ ఇతిహాసాలను గమనిస్తే హద్దులు మీరిన వ్యక్తులు ఎలా సర్వనాశనమైనారో మనకు బాగా అర్థమవుతుంది. హద్దులు మీరిన మంచితనం కూడా మంచిది కాదు. దాన కర్ణుడు అని వెలితికెక్కినటువంటి కుంతీపుత్రుడు తన దగ్గరికి ఎవరు వచ్చి ఏది యాచించినా వెంటనే ఇచ్చేసే గుణం ఉంది అతనికి. అతన్ని పరీక్షించదలచి అనేకసార్లు అతన్ని మోసం చేసే ప్రయత్నం జరిగింది. ఒకసారి ఒక బ్రాహ్మణుడు అతని వద్దకు వచ్చి యజ్ఞం చేయడానికి కట్టెలు కావాలని కోరుతాడు. దాందేముంది, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానంటే అలా కాదు, నేను యజ్ఞం చేసేటప్పుడు వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. తరువాత బాగా కొన్ని రోజులు వర్షం, భారీ వర్షం కురుస్తున్న సమయంలో వచ్చి కర్ణుణ్ణి ఇప్పుడు నాకు కట్టెలు ఇవ్వండి అని అడుగుతాడు. మొత్తం కట్టెలన్నీ తడిసిపోయి ఉన్నాయి, బయట ఎక్కడ చూసినా అవి బాగా వారం నుంచి తడిసిపోయాయి. అవి యజ్ఞానికి పనికి రావు, వట్టి కట్టెలే కావాలి అని అడుగుతాడు. వట్టి కట్టెలు నాకు కావాలని బ్రాహ్మణుడు అడుగుతాడు. అప్పుడు తన భవనము యొక్క స్తంభాలు పైకప్పుకు వేసినటువంటి భారీ దూలాలు పీకించి అతనికి దానమిస్తాడు. సో మంచిదే, ఇదేమి హద్దులు మీరిన దానం కాదు. కానీ దేవేంద్రుడు మారువేషంలో వచ్చి కర్ణుని సహజ కవచ కుండాలను అడిగినప్పుడు వాటిని తీసి ఇవ్వడం హద్దులు మీరిన దానమే కదా, హద్దులు మీరిన మంచితనమే కదా. ఆ హద్దులు మీరిన మంచితనమే అతని ప్రాణాలు తీసింది. అలా బలి చక్రవర్తి, శిబి చక్రవర్తి ఎందరో ఉన్నారు, వాళ్ళంతా మంచికి. కానీ ఆధునిక కాలంలో ఇప్పుడు చూడండి, రష్యా బియాండ్ ద లిమిట్స్ ఎలా ఉక్రెయిన్ పైన దాడి చేస్తూ ఉన్నది. ఉక్రెయిన్లో ఈరోజు సర్వనాశనం, ఎక్కడ చూసినా శిథిలాలు, క్షతగాత్రులు, కుప్పలు తెప్పలుగా
దిబ్బలు దిబ్బలుగా శవాలు. ఇది హద్దులు మీరినటువంటి యుద్ధోన్మాదము కదా. దీన్ని ఎవరైనా హర్షిస్తారా? ఈరోజు ప్రతి రాష్ట్రంలో చూసినా హద్దులు మీరిన రాజకీయం వెర్రి తలలు వేస్తూ ఉన్నది. మన రాష్ట్రంలో గమనిస్తే హద్దులు మీరిన వాగ్దానాలు, లిమిట్లెస్ ప్రామిసెస్, హౌ టు ఫుల్ఫిల్. కెన్ ది సీఎం ఆర్ ది ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద ప్రామిసెస్ గివన్ డ్యూరింగ్ ఎలక్షన్స్? నాట్ ఓన్లీ ఏపీ బట్ ఆల్సో ఇన్ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, నార్త్ ఇండియా, ఈవన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో మేడ్ సో మెనీ ప్రామిసెస్, లిమిట్లెస్ ప్రామిసెస్, హద్దులు మీరినటువంటి వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు చేతులు కాల్చుకునడం ఎందుకు? ప్రజలు కోరుతారు, ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. అన్ని ఆశలను పూరించడం సాధ్యమవుతుందా? మనిషికి ఏమి ఆవశ్యకత? వాటి గురించి ఆలోచించడం మనిషి అన్నీ ఉచితంగా ఇస్తాం. ఉచిత విద్య మంచిదే, ఉచిత వైద్యం మంచిదే. అనవసరంగా తమ వృత్తి పనులు చేసుకునే వాళ్లకు, కష్టపడి పనిచేసే వాళ్లకు ఉచితంగా ఇస్తామని వాగ్దానాలు చేసి, ఉద్యోగస్తులకు ఎన్నో వాగ్దానాలు చేసి వాటిని పూరించకపోతే ఏమవుతుంది? వినాశనం, సర్వనాశనం మిగులుతుంది. కాబట్టి ఏది హద్దులు మీరకుండా చూసుకోవాలి. మన జీవితంలో కూడా వీ మస్ట్ బీ ఇన్ అవర్ లిమిట్స్ ఉంటాయి. ఆశలు చాలా ఉంటాయి, కోరికలు ఎన్నో ఉంటాయి. అన్ని కోరికలు తీరగలిగితే ఇంకా మనం మానవులు ఎలా అవుతాం? కాబట్టి కోరికలను నియంత్రించుకోవాలి, ఆశలకు అద్దులు ఏర్పరచుకోవాలి. లేదంటే నిరాశ, నిస్పృహ, దుఃఖం, బాధ, కష్టం ఇవే మిగులుతాయి. చివరికిది అశాంతితో అహింసకు కూడా అహింసను మరిచిపోయి, గాంధీ సిద్ధాంతాలను మరిచిపోయి హింసాత్మకంగా మారిపోతుంది. రాష్ట్రమంతా రావణ కాష్టంలా మారుతుంది. దేశం, మన భారతదేశం కూడా రావణ కాష్టంలా మండిపోతుంది. కాబట్టి పెద్దలకు నేను చేసేది ఏమంటే విన్నపం, హద్దులు మీరి మాత్రం వాగ్దానాలు చేయకండి, చేసిన వాగ్దానాలను పూరించే ప్రయత్నం చేయండి. శుభం భూయాత్.